సభకు నమస్కారం. అలాగే పెద్దలు భిక్షమయ్య గారికి, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా 7 సంవత్సరాలు నేను పెంచుకున్న నా ఒక కుక్క పిల్ల ఒక 20 రోజుల ముందు చనిపోయింది. దానికి మనశ్శాంతి చేకూరాలని దాన్ని ప్రార్థించుకుంటూ ఈరోజు ఈ ఉద్యమం చిన్నవారైనా కూడా మన ఆచార్య శ్రీనివాసు వారి సతీమణి ఒక మహత్తరమైన కార్యక్రమం, గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వారు ఇంత చిన్న వయసులో నిర్వహించడం అన్నది నిజంగా మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. వారు యాక్చువల్గా నాకు పరిచయం లేరు. ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసి నేనే ఫోన్ చేశాను వారికి మొట్టమొదటిసారి. మీ ఇంటర్వ్యూ చూశాను, మీ సంకల్పం చాలా గొప్పది, మీ ఆశయం చాలా గొప్పది, సో మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అభినందించాను. ఆ తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ నాతో టచ్లోనే ఉన్నారు. మేము ఇలా చేస్తున్నామండి, ముందు తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఇలాగ రకరకాలుగా చేస్తున్నాము, తప్పకుండా మీరు మీ ఆశీస్సులు మీ సపోర్ట్ ఉండాలన్నారు. తప్పకుండా బాబు అన్నాను. ఒక ఉద్యమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఇది ఒక పోరాటం, ఉద్యమం అని మనం పక్కన పెడితే ఒక ఆశయం, ఒక ఆరాటం. వారు నిజంగా చెప్పాలంటే వారు తినకూడదు అనుకుంటే వారిద్దరూ మానేసి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా హాయిగా ఉండొచ్చు. చాలా యంగ్ కపుల్, ఈ పెళ్ళి కూడా అయ్యి వాళ్ళకి 2 సంవత్సరాలు ఎంత అయిందో లేదో తెలీదు. అలాంటిది ఎండ అనక, వాన అనక, రాత్రి అనక, పగలనక, ప్రతి ఊరు వెళ్ళి ఒక పాదయాత్ర కింద ఒక 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 ఉద్యమంలాగే వాళ్ళు వాళ్ళు అనుకున్నది. నేను అడిగాను కూడా, ఇది జరుగుతుందా, అంత పెద్ద ఈ సక్సెస్ ఉంటుందా మనకి అన్నట్టు నేనే సందేహంతో అంటే, తప్పకుండా ఉంటుంది మేడం, తప్పకుండా మనం చేయాలి, మనం నిజంగా సాధిస్తాం, సాధిద్దాం, మీరందరు లాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది మనం ఎక్కడికో వెళతాం అన్న ఒక నమ్మకం సంకల్పం కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే మనిషి జీవించలేడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద నమ్మకం ఉంటుంది. నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను, పెద్ద ఆస్తులు సంపాదిస్తాను, నా పిల్లల్ని బాగా పెంచుకుంటాను, నేను మంచి పదవిలో ఉంటాను, నేను ఇంత అంత అలా చేస్తాను, ఇలా చేస్తాను అన్నవి అన్నీ పక్కన పెడితే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అలాంటిది ఇందులో ఇది స్వార్థము లేనటువంటి ఒక ఇది ఈ ఆశయం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే చాలు, మనం బాగుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో మీరు కూడా మాని మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, ఇది ఒక మంచి ఇది అని చెప్పేది చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అటువంటి ఇంత చిన్న వయసులో వారిద్దరూ ఇంత మరి ఒక గొప్ప ఆశయాన్ని వారు ఇంత గొప్పగా ఒక వేదిక ఏర్పరిచి దీని వెనకాల ఎంత కృషి ఉండాలో, ఎంత కష్టమో, ఒక ఫైనాన్షియల్గా కానీ, ఒక్కొక్కరిని పిలవడంలో కానీ, ఇందులో మళ్ళీ ఎవరైతే శాఖాహారులుగా ఉన్నారో వారిని గుర్తించి వారి దగ్గరికి పదే పదే వెళ్ళి మీరు రావాలని పిలిపించి ఇక్కడ ఇది చేయడం అన్నది ఎటువంటి షో కానీ ఎటువంటి కమర్షియల్గా లేకుండా చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనం ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళని నేను నిజంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజుల్లో షో, ఫ్యాషన్, ఏదైనా మంచి గ్లామర్ ఉన్న వాటికే స్పాన్సర్స్ వస్తుంటారు. ఇటువంటి వాటికి రావడం అన్నది నిజంగా చాలా కష్టం. మరి జొన్న విత్తులు గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, మరి విక్షమయ్య గారు మాట్లాడిన మాటల్లో ఒక నమ్మకం, మన మీద మనకి నమ్మకం, ఆయన స్వయంగా అనుభవించినటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఒక ధ్యానం వల్ల,
ఒక ఆధ్యాత్మికం వల్ల, ఒక నమ్మకం వల్ల ఆయన ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఒక నమ్మకం నిజంగా మనలో కలిగింది. అంత గొప్ప ఉపన్యాసం ఇచ్చారాయన. మరి ఇకపోతే ఇది నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ ఫస్ట్. ఈ ఫస్ట్దే ఇంత బ్రహ్మాండంగా ఇంత చక్కగా జరిగింది అంటే మరి ఎన్నో ఇలాంటివి జరగాలి తప్పకుండా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా, వేదిక పైన ఉన్న పెద్దలు కానివ్వండి నాతో సహా, తప్పకుండా మీ వెనకాలే మేము ఉంటాం. ఎందుకంటే మీరు ముందడుగు వేశారు. ఆ అడుగులు అడుగు అడుగులు అడుగులు కలిస్తేనే కొన్ని వేలు లక్షల కోట్ల అడుగులు అవుతాయి. తప్పకుండా మేమందరం మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ మీరు చేసే ఈ మంచి కార్యక్రమానికి తోడుగా ఉంటామని చెప్తున్నాను. మనకి జంతువుని హింసించకూడదు అన్నదే కాదు, ఒక ప్రాణిని హింసించకూడదు. మనం ఒక ప్రాణిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు. ఇది మన మైండ్లో పెట్టుకోవాలి. ఆహారాన్ని బట్టి ఆలోచన, ఆలోచన బట్టి ఆహారం అన్నారు. కానీ మన ఆలోచన ఫస్ట్ ఒకటే, ఒక ప్రాణిని హింసించకూడదు అన్నది ఒక్కటి మన ఆలోచనలోకి వస్తే డెఫినెట్గా మనం ఈ పని చేయం. ఆయన ఒక లెక్క చెప్పారు, సగటు ఒక్క మనిషి కానీ మాంసాహారం తినకపోతే ఎన్ని జంతువులు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ ఉద్యమం వల్ల లక్షల మందిలో ఒక్కడు మారినా చాలు మేడం అన్నాడు. ఆ ఒక్క మాట నాకు చాలా నచ్చింది, చాలా గొప్ప మాట. సో ఈ ప్రతి జంతువుని మనం యూస్ చేసుకుంటూ ఉంటాం, తెలుసో తెలియకో. చూడండి, ఒక గుర్రాన్ని కానీ, ఒక గాడిదని కానీ, ఒక కుక్కని కానీ, ఒక ఆవును కానీ, ప్రతి దాన్ని మనం యూస్ చేసుకుంటూనే ఉంటాం మన అవసరాల కోసం. కానీ మిగతా వాటిని, విచిత్రం ఏంటంటే మనకి ఏ హాని చేయనటువంటి ప్రాణుల్ని మనం చంపి తింటుంటాం. అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు. చిన్నప్పుడు నేను కూడా తిన్నాను, చాలా సంవత్సరాలు తిన్నాను, ఒక 20 ఏళ్ళు తిన్నాను. భక్త ప్రహ్లాదులో జీవహింస చేయకూడదని పాటలు పాడి మాటలు చెప్పినా కూడా ఆ చిన్న వయసులో చెప్పినవి ఆలోచన ఇదిగా రాలేదో ఏమో. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎందుకు మనం ఒక ప్రాణిని హింసించి చంపి దాన్ని తీసుకొచ్చి కారం ఉప్పు వేసి మసాలా వేసి తినాలి అన్న ఒక్క కారణం ఆలోచన ఎప్పుడు తట్టిందో ఆ రోజు నుంచి నేను శాకాహారిగా మారిపోయాను. ఎగ్ తినేదాన్ని మళ్ళీ, అంటే మన ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. ఎగ్ తింటే పర్వాలేదులే అని, కానీ వీరితో పరిచయం తర్వాత అది కూడా మానేశాను. సో ఇలాగా మనం జంతువుల్ని పూజిస్తాం కూడా, దుర్గాదేవి దగ్గర సింహాన్ను, శివుడి మెడలో పావుని, ఇలాగా దత్తాత్రేయ దగ్గర కుక్కలను, తెలియకుండా మనం ఆ ఫోటోల్లో ఉంటే ఆ భగవంతుడితో పాటు వాటిని కూడా పూజిస్తుంటాం. కానీ మన ఆలోచన మళ్ళీ తినేటప్పుడు రాదు, అయ్యో ఎందుకు మనం ఒక ప్రాణిని మనం చంపి తింటున్నాం అన్న ఆలోచన రాదు. ఇది ఎవరిని శాసించో, ఎవరిని మనం నిందించో, ఎవరిని మనం మీరు మానాలి అనే హక్కు మనకి ఎవరికి లేకపోయినా చంపే హక్కు మాత్రం లేదు ఎవరికి. సో దీన్ని మనం మనసులో పెట్టుకుని, ఆచార్య శ్రీనివాస్ చేసేదైనా, వారి సతీమణి చేసేదైనా, మేమందరం అడిగేదైనా ఒకటే, మీ అందరినీ ప్రజలందరినీ ఒకటే ఆర్ధిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఈ ఉద్యమం అన్నది, ఈ పోరాటం అన్నది పక్కన పెట్టి వారి మనసులో ఉండే ఆలోచనలు, ఇదొక ప్రార్థన కింద, ఇదొక వేడుకుంటున్నామని తలుచుకుని మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను రవీంద్ర భారతిలో, ఎందుకంటే పొద్దున్న 10 గంటలకి ఫంక్షన్ పెడితే ఏ సినిమా ఫంక్షనో తప్ప మామూలు ఫంక్షన్కి సగం హాల్ కూడా నిండదు. అటువంటిది ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు. సో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇటువంటివి ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది ఒక గొప్పగా అందరికీ ఆలోచన విధంగా మనకు బుర్రలోకి రావాలి అనుకుంటే దానికి ముఖ్యంగా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు స్పాన్సర్స్ పక్కన పెట్టిన పత్రికా విలేకరులు, మీడియా వారు. వారి సహకారం
తప్పకుండా ఉండాలని కోరుకుంటూ, మరి మరొక్కసారి మా ఆచార్య శ్రీనివాసుని దివ్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఇంతమంది పెద్దలు ఇంత చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు, అంతేకాకుండా అమ్మాయి యాంకరింగ్ చేస్తున్న అమ్మాయి కూడా చాలా చక్కగా ఎంతో చక్కగా దీనికి సంబంధించి వివరణ ఇస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఈ రోజున ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు, ఈ ఉద్యమంలో నేను ఎందుకు మానేను ఏమిటి, చాలామంది నా భోజనాలు పిలిచినప్పుడు అనేవారు, వేస్తుంటే నేను వెజిటేరియన్ తింటానండి అంటే ఎలా తింటున్నారండి, ఇది కొంచెం తినండి, పోనీ గ్రేవీ తినండి, లేకపోతే అది తినండి, ఇది తినండి అని అడిగేవాళ్ళే ఎక్కువ. ఎలా తింటారండి ఉత్తిపప్పు? నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి, మర్చిపోయాను. మా తాతయ్య గారు ఫుల్ శాకాహారి, ఆయన ఎప్పుడు ఒక నాన్ వెజ్ తినే ఎరగరు. మా ఇంట్లో మా అమ్మమ్మగారి ఇంట్లో అందరూ శుభ్రంగా అది లేనిదే తినరు. ఆయన్ని అలా తినలేదని చెప్పేసి చిన్నప్పటి నుంచి పంతులు గారు అని పిలిచేవారు. పప్పు తింటావు, నువ్వు కాయగూరలు తింటావని పంతులు పంతులు అని తమాషగా పిలిచి ఆయన 92 ఏళ్ళు జీవించారు. మా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ జీవించిన ఆయన ఆయనే. అందరూ 63, 68, 70, 55 కూడా ఉన్నారు, కానీ ఆయన ఒక్కరే 92 సంవత్సరాలు జీవించారు. ఆయన చివరి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా పంతులు గారు చనిపోయారండి అన్నారు. మేము కూడా పంతులు తాతయ్య అని పిలిచేవాళ్ళం. సో ఆయన పాపం ఆ రోజుల్లో 90 ఏళ్ళ క్రిందటే ఆయన మాని ఆయన ఎంతో పద్ధతిగా పూజ పునస్కారం చక్కగా తిని ఇలా ఉంటే వీళ్ళందరూ తింటుంటే వీళ్ళందరూ రాక్షసులమ్మా, వీళ్ళందరూ రాక్షసులు అనేవారు. అందులో నేను కూడా ఉన్నాను అప్పుడు. సో ఆ తాతయ్య గారి ఆశీర్వాదం వల్లే నేను మానేశానేమో. మరి ఆ మానేయడం ఏదైనా ఏది జరిగినా మన మంచికే అంటారు. అది ఎందుకు మానేను, మా ఇంట్లో ఫ్యామిలీలో అందరూ తింటున్నా నేను మాత్రం ఎందుకు మానేను అంటే బహుశా ఇలాంటి ఉద్యమంలో పాల్గొనడానికేనేమో. సో అంత గొప్ప అదృష్టం అవకాశం నాకు వచ్చింది. నేను ఈ సంవత్సరంలో చాలా ఫంక్షన్స్ వస్తే కూడా చాలా వాటికి నేను వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ చాలా వెళ్ళాలని, ఈ సంవత్సరంలో ఇదే మొట్టమొదటి ఫంక్షన్ అటెండ్ అయ్యాను. కొన్ని వందల ఫంక్షన్స్కి అటెండ్ అయిన ఆనందం కంటే ఈరోజు నిజంగా నాకు మనసులో నిజమైన ఆనందంగా ఉంది. అంటే మనం పుట్టాం, ఏదో ఒకటి సాధించాలి అంటే ఏదో సినిమాల్లో చేసాం, ఓ మంచి పేరు వచ్చింది, ప్రహ్లాదుడు లాంటి ఒక మంచి అవకాశం నాకు వరించింది. 52 సంవత్సరాలు అయింది భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయ్యి ఈ సంవత్సరంతో. సో ఇప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుని భక్త ప్రహ్లాద రోజారమణి అంటున్నారంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. అంతకంటే అంతకు మించిన అదృష్టం ఏంటంటే ఆ పిక్చర్లో ప్రహ్లాదుడు చెప్పేది జీవహింస చెయ్యొద్దు అన్నది మెయిన్ పాయింట్. సో అది మళ్ళీ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకునే అవకాశం వచ్చినందుకు ఆ ప్రహ్లాదుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి ఆచార్య వాళ్ళ మిసెస్ దివ్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా, మరి ఇది ఒక మనం ఇలా మీటింగులు పెట్టి ప్రచారమే కాకుండా మామూలుగా కూడా ఒక వారం రోజులు తినే వాళ్ళల్లో ఒక 2 రోజులన్నా తినకుండా చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టే. సో ఈ ఉద్యమం, ఈ కార్యక్రమం మంచి పేరు తెంపు సంపాదించుకుని, పేరు కంటే ముందు వాళ్ళ ఆశయం నెరవేరాలి, అది మనస్ఫూర్తిగా వాళ్ళని మరొకసారి అభినందిస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.